మంచిని బోధించే మహానీయులు మండుతున్న కాగడాల వంటి వారు తాము కాలిపోతూ ఇతరులకు వెలుగునిస్తారు. విద్యా లక్ష్యం సంపాదించడమే కాదు, విద్య వివేకాన్ని విమర్శన శక్తిని అందించాలి. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతాయి. ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందున్న అని, ఎన్నుకున్న కాలికి అవమానం లేదు తాను వెనకబడ్డానని. ఎందుకంటే ఆ రెండిటికి తెలుసు వాటి స్థానం ఒక క్షణంలో మారుతుందని. పనిలో చిన్న పెద్ద పని అని ఉండదు, పని అంటే పని అంతే. ఏ పని అయినా నువ్వు పట్టుదలతో చేయాల్సి ఉంటుంది, అప్పుడే విజయం సాధించగలవు. మీరు ఎవరికైనా దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది. ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితం అంతా మారిపోతుంది. మనసుకు మరియు శరీరానికి రెండింటికి ఆరోగ్య రహస్యం ఏమిటంటే, గతం గురించి దుఃఖించడం, భవిష్యత్తు గురించి చింతించడం లేదా ఇబ్బందులను అంచనా వేయడం కాదు, కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా మరియు శ్రద్ధగా జీవించడం. అన్ని తప్పులు మనసు వల్లనే పుడతాయి, మనసు మారితే తప్పులు విరిగిపోతాయా? పొదుపు చేయాలనే చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయకు. చిన్న ఖర్చులే అని దుబారా చేయకండి, చిల్లి చిన్నదే అయినా పెద్ద ఓడ కూడా మునిగిపోతుంది. చల్లని పలుకులు కోపాన్ని దూరం చేస్తాయి, కరకు మాటలు కోపానికి అజ్జం పోస్తాయి. ఆశావాది గులాబీని చూస్తే నిరాశావాది దాని కింద ఉన్న ముళ్ళును చూస్తాడు. ప్రపంచంలోని సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను పెంచుకోవడమే మనం చేయవలసిన పని. మాటల వలనే స్నేహం, విరోధం, మనస్తాపం కలుగుతాయి, కనుక నేరుగా మాట్లాడండి. మంచి విషయాలు విని ప్రయోజనం లేదు, వాటిని ఆచరణలో తెస్తేనే ఉపయోగం. మీలో ఈ మూడు గుణాలు చూడగలిగిన వాడిని నమ్మండి. మీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, నీ కోపం ఎనుకున్న ప్రేమ, నీ మౌనం వెనుకున్న కారణం. సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడ నుండే మొదలవుతుంది. విజయం అనేది గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం. విజయ సాధనానికి ఎందరో వేదాంతులు, సైకాలజిస్టులు, విజయం సాధించిన వారు ఎన్నో మార్గాలు తెలిపారు. ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరికి సరిపడవచ్చు. సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు, ఎవరి విలువ వారిదే. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి, మనం మంచే చూడాలి, ఆ మంచిని అలవాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.